అందరికి నమస్కారం. మధుమేహంతో సఫర్ అయ్యేటువంటి మన మిత్రుల కోసం ఈ వీడియో. మీ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా తగ్గిపోవాలంటే ఏం చేయాలి అంటే, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో తగ్గిపోవాలంటే ఏం చేయాలి? ట్యాబ్లెట్ వేసుకోవాలంటారా? కాదు కాదు, ట్యాబ్లెట్ వేసుకోవాలి. మనం ట్యాబ్లెట్లు వద్దని చెప్తాం కదా, ఏ ట్యాబ్లెట్ వాడకుండా మన షుగర్ లెవెల్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తగ్గిపోవాలంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఈ జ్యూస్ తాగితే మీ షుగర్ లెవెల్ పడిపోతుంది, తప్పని పడిపోతుంది. నేను చెప్పడం కాదు, రీసెంట్గా వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్. డయాబెటీస్ వాళ్ళు దీన్ని వాడడం చాలా మంచిది అని చెప్తున్నారు. అదే దానిమ్మ రసం, దానిమ్మ గింజలు మనకు తెలిసిందే కదా. సో ఆ దానిమ్మ రసం తాగితే ఇమ్మీడియట్గా మీ షుగర్ లెవెల్ పడిపోతున్నాయంట. ఒక రీసెర్చ్ చేశారు, 2 గ్రూప్స్ తీసుకొని ఒక గ్రూప్కి 350 ml గ్లూకోజ్ ఇచ్చారు, అంటే చక్కెర నీళ్ళు ఇచ్చారు వాళ్ళకి. ఇంకొక గ్రూప్కి 350 ml దానిమ్మ రసం ఇచ్చారు. దాన్ని తీసుకొని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి వితిన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ఎవరికైతే దానిమ్మ రసం ఇచ్చామో వాళ్ళకి షుగర్ లెవెల్స్ పడిపోయాయి. గ్లూకోజ్ తీసుకున్న వాళ్ళకి అలాగే ఉన్నాయి, పెరిగాయి. ఇంకా తెలుసు కదా, మనకు తెలిసింది కాబట్టి. కాబట్టి మరి ఇది ఎందుకు మనం వాడకూడదు? దానిమ్మ రసం తీసుకున్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పడిపోతాయి అని చెప్పి రీసెర్చ్ కంక్లూజన్ ఇచ్చారు. దానిమ్మ రసంతో ట్యాబ్లెట్ తయారు మొదలుపెట్టారంట. ఇంకా ఈ కమర్షియల్ వాళ్ళకి చెప్పాల్సింది ఏముంది, ఏమైనా తయారు చేస్తారు. అది మనం దానిమ్మలు మనమే తీసుకుంటే సరిపోద్ది కదా. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ చాలా తక్కువ, 100 గ్రామ్స్ తీసుకుంటే 19 గ్రామ్స్ వస్తుంది, అంతే కార్బోహైడ్రేట్ దీంట్లో. యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువ ఉంటాయంటే, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని మనం చెప్తాం కదా, దానికన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో. అంత ఎక్కువ పనిచేస్తుంది ఇది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, అంటే ఇన్సులిన్ రియాక్షన్, అది ప్రాపర్గా గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. దానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మన బాడీలో. కాబట్టి దీన్ని మనం ఎందుకు వాడకూడదు? ప్రతిరోజు తీసుకోవచ్చు కదా. 3 డేస్ బ్యాకే ఈ రీసెర్చ్ పేపర్ చూసిన తర్వాత మన ఆశ్రమంలో 5 పేషెంట్లకు ఇచ్చాం కంటిన్యూస్గా. పొద్దున అంటే వాళ్ళకి దానిమ్మ నీళ్ళు ఇచ్చేసాము పూర్తిగా, వాటర్ జ్యూస్ చేసి, హాఫ్ గ్లాస్ జ్యూస్ హాఫ్ గ్లాస్ వాటర్ లెక్కన బాటిల్లో చేసి ఇచ్చేసాము. కంటిన్యూస్గా 3 డేస్ మీ దానిమ్మ రసం తాగుతూ ఉండనని చెప్పాము. ఒక పేషెంట్కి నైటు ఆయన ఇన్సులిన్ తీసుకునేవాడు, ఆ రోజు ఇన్సులిన్ తీసుకుంటే నైట్ లో షుగర్ వెళ్ళిపోయింది, సడన్గా గాబరా అయిపోయింది. ప్లస్ చూసే షుగర్ చూస్తే 70 ఉంది. అంటే అప్పటికీ మనం మామూలుగానే ఇన్సులిన్ తగ్గించేసాము, అంటే 22 యూనిట్స్ ఇన్సులిన్ వాడాలని 5 చేసాము, కానీ ఆ 5 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకుంటే కూడా నైట్ 72 వచ్చేసింది. మళ్ళీ వాళ్ళకి చక్కెర ఇచ్చేసి ప్లస్ ఫుడ్ ఏదైనా ఇచ్చి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి కొంచెం పెంచితేనే నార్మల్ కాగలిగింది. అంటే అంత ఎఫెక్ట్ వితిన్ 3 డేస్లోనే పనిచేసింది ఇది. కాబట్టి దానిమ్మ రసం చాలా బాగుంది, వాళ్ళు కట్ చేసేసాం, ఇంకా ట్యాబ్లెట్లు వాడలేదు మేము. నైట్ ట్యాబ్లెట్ కట్ చేసేసాం, జస్ట్ దానిమ్మ రసం తాగి పడుకో అని చెప్తున్నాం మేము. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ దానిమ్మ గింజలు కూడా మీరు సెలెక్ట్ చేసుకునేది, దానిమ్మ కాయలు కూడా మంచి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా రెడ్ ఇప్పుడు కలర్ ఇస్తున్నారు బాగా రావాలి అని చెప్పి దానికి కలర్ ఎక్కిస్తున్నారు. అటువంటిది తీసుకుంటే ఉన్న షుగర్ కాస్త ఇంకాస్త పెరుగుతుంది. అందుకని ఈ దానిమ్మ రసం కానీ తీసుకుంటే, రెగ్యులర్ పళ్ళు తీసుకుంటే ఎక్కువ అవుతుందని భయం పక్కన పెట్టేసేయండి. మీరు పళ్ళు తీసుకుంటే ఏమవుతుందో మనం ఇంతకుముందు వీడియోలో చేసాము, ధైర్యంగా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. దాంట్లో ముఖ్యంగా మీరు ప్రిఫర్ చేయాల్సింది ఈ దానిమ్మ గింజలు. దానిమ్మ గింజలు తింటూ ఉండండి, దానిమ్మ గింజల రసం తాగండి, అంతే. ధైర్యంగా వాడండి. రీసెర్చ్ పేపర్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ మన ముందు ఉంది కాబట్టి దాన్ని వాడడం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్కి మానేసి, ఫుడ్ మానేసి ఓన్లీ దానిమ్మ గింజలు తినండి, ఏమవుతుంది? నైట్ డిన్నర్ కూడా మానేసి దానిమ్మలు తినండి. దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఆకలి నిండినట్టు ఉంటుంది, దానికి తోడు ఈ షుగర్ లెవెల్స్ కూడా పడిపోతాయి కదా. 2 బెనిఫిట్స్ ఉంటాయి, ఒకేదంతా అవుతుంది. అలాగే ఈ దానిమ్మ గింజల్లో కలర్ వేస్తున్నారని చెప్పాం కదా, కలర్ వేసేటువంటివి తీసుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దానిమ్మని వలిచిన తర్వాత
ఆ గింజలు తీసేటప్పుడు మీ చేతులు రెడ్గా అయ్యాయంటే దాంట్లో కలర్ వచ్చిందని అర్థం. రెడ్ కాలేదు, ఎక్కడైనా రెడ్ ఎందుకుంటుందండి? రెడ్ ఏమైనా బయటకు వస్తుందా? దాంట్లోంచి గ్రీన్ కలర్ మామిడికాయ తీసుకుంటే చేతులు గ్రీన్ కావడము అలా ఏమైనా అవుతుందా? కాదు కదా, దీనికి కూడా కాదు. మీరు కానీ అది కానీ చేతులకి రెడ్ అయ్యాయంటే అది వాడద్దు, అది తీసుకుంటే మీ షుగర్ లెవెల్ పెరుగుతుందని అర్థం. ఏమాత్రం కావద్దు, చేతులు కడుక్కుంటే నీట్గా వెళ్ళిపోవాలి. అంతేగాని మళ్ళీ సోప్ వేసి కడిగే పరిస్థితి ఉండకూడదు. అలా ఉందంటే అది కల్తీదని అర్థం, అది కెమికల్ ఉందని అర్థం. అటువంటిది వాడకుండా ఫ్రెష్గా ఉండేటువంటి హెల్దీ అంటే కెమికల్ లేనటువంటి దానిమ్మ గింజలు వాడితేనే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ జాగ్రత్త మాత్రం మీరు చూసుకోండి, వాడండి. దానిమ్మ మీరు వాడుకోగలిగితే డయాబెటీస్ వాళ్ళ అమ్మ అనుకుంటూ పోద్దంట, సరేనా? కాబట్టి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.